వెల్కమ్ టు ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ స్టాటిస్టిక్ స్టూడెంట్ దిస్ ఈస్ కేవీఆర్ నరసింహారావు లెక్చరర్ ఇన్ స్టాటిస్టిక్స్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అమలాపురం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఎఫిలియేటెడ్ టు ఆదికవి నన్ యూనివర్సిటీ రాజమండ్రి టుడే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లెసన్ నెంబర్ ట్వెల్వ్ ఆఫ్ యూనిట్ వన్ ప్రాబబిలిటీ ఆఫ్ యువర్ Second semester statistics paper probability and uh, distributions. I have already completed 11 lessons on this unit. In the 11th lesson, I have explained about the concept of independent events pairwise independent, triplewise independent, mutual independent, and uh, some problems based on this pairwise independent and mutual independent of events. today i will explain one of the very, very important theorem that is bayes' theorem on probability or inverse probability theorem this bayes theorem was developed by a famous statistician t baye hence the theorem is called bayes theorem on probability and this is otherwise called inverse probability theorem statement

पी आफ एन जीरो फॉर ऑल ऐक्वल टू वन टू एन दे पी आफ एवन बी इज ईक्वल टू पी आफ बी गिवन एंटू पी आफ एग्मा पी आफ बी गिवन एंटू पी आफ एल ईक्वल टू वन टू एन देर कॉल

ఈ తీరం ఖచ్చితంగా ఎగ్జామ్ లో ఉండి తీరుతుంది ఈ తీరం ఏంటంటే ని బేఇఈ అనేటువంటి ఒక స్టాటిస్టిషన్ డెవలప్ చేశాడు అంటే దీని బేఈస్ తీరమని కానీ లేదా ఇన్వర్స్ ప్రాబబిలిటీ తీరమని కానీ అంటారు దీని స్టేట్మెంట్ ఏంటంటే ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో ఎన్ ఈవెంట్స్ ఉన్నాయి ఏవెంట్ అవి ఏ వన్ ఏ టూ ఎక్సెట్రా ఏ ఎక్సెట్రా ఏఎన్ ఎలాంటివి ఏఎన్ ఎన్ ఈవెంట్స్ను మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఒక ఎక్స్పెరిమెంట్లో ఎప్పుడు వీటిలో ఏదో ఒకటే వస్తుంది వీటన్నిటినీ యూనియన్ చేస్తే యూనియన్ ఏఐ ఈక్వల్ టు వన్ టు ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఒబిగా పిఆఫ్ఏ గ్రేటర్ దాన్ ఏ ఒక్క ప్రాబబిలిటీ నెగిటివ్ కాదు అలాగని జీరో కూడా కాకూడదు ఖచ్చితంగా పాజిటివ్ ప్రాబిలిటీసే లెట్ బీ బి ఎనీ ఈవెంట్ బి అనేటువంటిది ఒమీగాలో జరిగేటువంటి ఒకనొక ఘటన ఒమీగాలో చాలా ఉన్నాయి ఆ ఎక్స్పెరిమెంట్లో చాలా ఎగ్జాస్ట్ ఈవెంట్స్ ఉన్నాయి వాటిల్లో ఏదో దాన్ని బి అనుకుంటే

ప్రయరీ ప్రాబబిలిటీస్ అంటారు ప్రాథమిక సంభావ్యతలు అంటారు ప్రాథమికంగా మొట్టమొదటి సంభావ్యతలు అని పిఆఫ్ బి గివెన్ ఏఐ ఏమంటారు అంటే లైక్ లైహుడ్ అంటారు అంటే సంభవనీయత సంభావ్యతలు పిఆఫ్ ఆఫ్ గివెన్ బీస్ని ఏమంటారు అంటే పోస్టీరియర్ పోస్టీరియర్ అంటే ఫైనల్గా కట్టేటట్టు ప్రాబిలిటీస్ ఇది బేస్ తీరం యొక్క స్టేట్మెంట్ వన్స్ అగైన్ అది ఎగ్జామినేషన్ వాట్ ఇఫ్ క్యాపిటల్ ఏ వన్ క్యాపిటల్ ఏ టూ ఎక్సెట్రా క్యాపిటల్ ఏఐ ఎక్సెట్రా క్యాపిటల్ ఏఎన్ ఆర్ ఎన్ ఈవెంట్స్ ఇన్ ఏ రాండమ్ ఎక్స్పెరిమెంట్ కామా పి ఆఫ్ ఏఐ గ్రేటర్ దాన్ జీరో ఫర్ ఆల్ ఈక్వల్ టు వన్ టు ఎన్ యూనియన్ ఏఐ ఐ ఈక్వల్ టు వన్ టు ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఒమీగా

పిఆఫ్ బీ గివ్ ఎన్ ఏర్ కాల్ లైక్ లైక్ డు ప్రాబబిలిటీస్ పిఆఫ్ఏ గివెన్ బిఈస్ ఆర్ కాల్ పోస్టీరియర్ ప్రాబబిలిటీస్ దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ ది థీరం వెరీ వెరీ ఇంపార్టెంట్ తీరం ఇది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామినేషన్లో అడిగేట ప్రశ్న ప్రూఫ్ ఏంటి ప్రూఫ్ ఏ వన్ ఏ టూ ఏ వన్ ఇచ్చాడు మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అన్నాడు అంటే ఎక్స్పెరిమెంట్లో ఏదో ఒక ఈవెంటే జరుగుతుంది వాటిలో వేరెండికి ఇంటర్సెక్షన్ కట్టినా అది నల్సెట్ అయిపోతుంది ఇంపాసిబుల్ ఈవెంట్ అవుతుంది ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎనీ ఈవెంట్స్ ఈజ్ ఇంపాసిబుల్ ఈవెంట్ యూనియన్ ఐ ఈక్వల్ టు వన్ టూ ఎన్ ఏఐ ఈజ్ ఈక్వల్ టు ఒమీగా పిఆఫ్ఏ గ్రేటర్ దాన్ జీరో ఫర్ ఆల్ ఐ ఈక్వల్ టు వన్ టూ ఎన్ బీబీ ఎనీ ఈవెంట్ ఇన్ ఒమీగా అంతవరకు స్టేట్మెంట్లు ఇచ్చేసిందే ఇప్పుడు ఎలహెచ్ఎస్ తీసుకున్నాను ఎలహెచ్ఎస్ ఏంటి పిఆఫ్ఏ గివెన్ బిఆఫ్ఐ గివెన్ బి పిఆఫ్ఏ గివెన్ బి అంటే ఏంటి మల్టీప్లికేషన్ తీరమాన్ ప్రాబబిలిటీ ఫర్ టూ ఈవెంట్స్ ప్రకారం పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిఐ ఇంటూ పిఆఫ్ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటూ పిఆఫ్బి ఎలాగెచ్చేసి ఏమి ఇచ్చాడు పిఆఫ్ఏఐ గివెన్ బి ఇచ్చాడు ఏ మనసులో ఏ అనుకో అప్పుడు ఎలా పిఆఫ్ఏ గివెన్ బిలా ఉంది పిఆఫ్ఏ గివెన్ బి అంటే అర్థం ఏంటి పిఆఫ్ఏ ఇంటర్సెక్షన్ బి పిఆఫ్ బి అదే ఉపయోగిస్తున్నాం ఇక్కడ పిఆఫ్ఏ గివెన్ బిఈక్వల్ టు of ఇంటర్సెక్షన్ బి ఇంటూ పిఆఫ్బి దాన్ని ఒకటి పేరు పెట్టండి అలా ఉంచండి న్యూమరేటర్ ఇందులో న్యూమరేటర్ ఏంటి ఏఐ ఇంటర్సెక్షన్ బికి ప్రాబబిలిటీ పిఆఫ్ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు మల్టీప్లికేషన్ తీరం ఏం చెప్తుంది ఆఫ్ బి గివెన్ ఏఐ ఇంటూ పి ఆఫ్ బి గివెన్ ఏం చేత మల్టీప్లికేషన్ తీర్మ ఏం చెప్తుంది ఏ గివెన్ బి పిఆఫ్ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ ఇంటర్సెక్షన్ బి రెండు రకాలుగా చెప్పొచ్చు అని చెప్పింది మల్టీప్లికేషన్ తీర్మ పిఆఫ్ఏ ఇంటర్సెక్షన్ బిఈల్ టు పిఆఫ్ఏ గివెన్ బి ఇంటూ పిబి లేదా పిఆఫ్ బి గివెన్ ఏ ఇంటూ పిఆఫ్ఏ ఆ రెండింటిలో ఏదో దాన్ని ఉపయోగించుకుంటే పిఆఫ్ఏ ఇంటర్సెక్షన్ ఏఐ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పిఆఫ్ బి గివెన్ ఏఐ ఇంటూ పిఆఫ్ఏ దాని రెండో ఈక్వేషన్ అంటే పేరు పెట్టి అలా ఉంచాం మనకి ఒమీగా ఏంటీ అన్ని ఈవెంట్స్ యొక్క యూనియన్ కదా ఒమీగా అంటే యూనియన్ ఏఐ అని ఇచ్చాడు దానికి బి అనేది ఏంటి వాటిలోదే ఏదో ఒకటి ఆ రెండింటికి యూనియన్ చేస్తే ఏమొస్తుంది ఇంటర్సెక్షన్ చేస్తే సార్ ఇంటర్సెక్షన్ చేస్తే ఏమొస్తుంది బి వస్తుంది బి అనేది ఏంటి యూనియన్ ఒమీగా కొంత ఆ కొంతకి మొత్తానికి కామన్ పార్టీ ఏంటి ఆ కొంత సో బిఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఒమీగా కదా దట్ ఈస్ బిఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఒమీగా అంటే ఏంటి యూనియన్ ఐ ఈక్వల్ టు వన్ టు ఎన్ ఒమీగా యూనియన్ ఐ ఈక్వల్ టు వన్ టు ఎన్ ఏఐ దాన్ని మళ్ళీ రాస్తాం ఈజీక్వల్ టు యూనియన్ ఏఐ అంటే అర్థం ఏంటి ఏ వన్ యూనియన్ ఏ టూ యూనియన్ ఎక్సెట్రా యూనియన్ ఏఎన్ అని అది సబ్స్టిట్యూట్ చేశాను బి ఇంటర్సెక్షన్ ఏ వన్ యూనియన్ ఏ టూ యూనియన్ ఎక్సెట్రా యూనియన్ ఏఎన్ స్కూల్ స్టాండర్డ్ నేర్చుకున్నాం ఏ ఇంటర్ సెక్షన్ బియూనియన్ సిక్వల్ టు ఏ ఇంటర్ ఏమన్నా ఏ ఇంటర్ సెక్షన్ బి యూనియన్ సిక్వల్ టు ఏ ఇంటర్ సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సిఎన్ సో అదే ఇక్కడ ఎన్ ఈవెంట్స్కి అప్లై చేస్తాం చేస్తే ఏమవుతుంది బి ఇంటర్ సెక్షన్ ఏ వన్ యూనియన్ బి ఇంటర్ సెక్షన్ ఏ టూ యూనియన్ ఎక్సెట్రా బి ఇంటర్ సెక్షన్ ఏఎన్ ఎన్ని ఈవెంట్స్ అవి ఒక్కొక్క బ్రాకెట్లోని ఒక్కొక్కటి చొప్పుని ఎన్న ఉన్నాయి ఎన్న వాటికి యూనియన్ ఉంది దాన్ని సింపుల్గా ఎలా రాయచ్చు యూనియన్ ఐఈ ఈక్వల్ టు వన్ టూ ఎన్ ఇంటర్ సెక్షన్ ఏఐ ఐ ఈక్వల్ టు వన్ టూ ఎన్ కదా దేని వ్యాల్యూ ఇది బి వ్యాల్యూ దేని బిఈక్వల్ ఎంత వచ్చింది బిఈ ఈక్వల్ టు యూనియన్ ఐ ఈక్వల్ టు వన్ టూ ఎన్ ఇంటర్ సెక్షన్ ఏఐ అని వచ్చింది టేకింగ్ ప్రాబబిలిటీస్ ఆన్ బోత్ సైడ్స్ పిఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు పిఆఫ్ యూనియన్ ఐ ఈక్వల్ టు వన్ టు ఎన్ బింటర్ సెక్షన్ ఏఐ ఏలన్నీ ఎలాంటివి మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ బి కూడా వాటిలోదే కాబట్టి బితోటి ఏ వన్ ఏ టులో దేనికి కట్టినా అది మ్యూచువల్ ఎక్స్క్లూజ్ అవుతుంది కాబట్టి అంటే బి ఇంటర్ సెక్షన్ ఏఐ సార్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఏం చెప్తుంది మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ కి యూనియన్ కి ప్రాబబిలిటీ వేస్తే విడివిడి ప్రాబబిలిటీలో మొత్తానికి సమానము అంటే పిఆఫ్ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏఐ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఐ ఈక్వల్ టు అన్ టు ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏఐ అవుతుంది పిఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు సిగ్మా పిఆఫ్ బి ఇంటర్ సెక్షన్ ఏఐ బి ఇంటర్ సెక్షన్ ఏఐ అన్నా ఏఐ ఇంటర్సెక్షన్ బి అన్నా ఒకటే నెక్స్ట్ స్టెప్ లో రాస్తాం పిఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు సిగ్మా పిఆఫ్ఏ ఇంటర్సెక్షన్ బి పిఆఫ్ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మల్టీప్లికేషన్ ఏం చెప్తుంది బి గివెన్ ఏఐ ఆఫ్ బి గివెన్ ఏఐ ఇంటూ ఈక్వల్ టు సిగ్మా ఆఫ్ బి గివెన్ ఏఐ ఇంటూ పిఆఫ్ఏ ఇది మూడో ఈక్వేషన్ రెండు మూడు ఈక్వేషన్ తీసుకొచ్చి ఒకటిలో సబ్స్టిట్యూట్ చేస్తాను సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది పిఆఫ్ఏఐ గివెన్ బిఈ్ ఈక్వల్ టు పిఆర్ బి గివెన్ ఏ ఐ ఇంటూ పిఆఫ్ఏఐ బై సిగ్మా పిఆర్ బి గివెన్ ఏ ఐ ఏఐ ఇంటు ఐ ఈక్వల్ టు వన్ టు ఎన్ హెన్స్ అం ఇది బీఈ్ థీరం యొక్క ప్రూఫ్ మళ్ళీ చెప్తున్నాను తెలుగు ఇంగ్లీష్లో ఇక్కడ స్టేట్మెంట్ ఏంటి ఏ వన్ ఏ టూ ఎక్సెట్రా ఏఎన్ అనేటువంటిది మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే వాటిలో ఏటి వేరే వేటికి ఇంటర్సెక్షన్ కట్టినా అది నాలుగు సెట్ వస్తుంది అంటే ఇంపాసిబుల్ ఈవెంట్ అవుతుంది నెక్స్ట్ యూనియన్ ఏఐక్వల్ టు వన్ టు ఎన్ ఒమీగా అవుతుంది బి అనేది ఒమీగాలోది ఏదో ఈవెంటు పిఆఫ్ఏ గ్రేటర్ దాన్ జీరో అవుతుంది ఎల్హెచ్ఎస్ తీసుకుందాం ఎల్హెచ్ఎస్ ఏంటి ఏఐ గివెన్ బి అని పిఆఫ్ ఏఐ గివెన్ బి అంటే ఏమవుతుంది ఏఐ గివెన్ బి ఎంత అవుతుంది ఏఐ ఇంటర్సెక్షన్ బి బై పిఫ్ బి డెఫినేషన్ ఆఫ్ కండిషనల్ ప్రాపర్టీ ప్రకారం దాన్ని ఒకటి పేరు పెట్టండి అలా ఉంచండి ఏంటి ఒకటి ఏంటి ఏఐ గివెన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ ఏఐ ఇంటర్సెక్షన్ బి బై పిఆఫ్ఎ ఇప్పుడు అందులో న్యూమరేటర్ ఏంటి ఏఐ ఇంటర్సెక్షన్ బికి ప్రాబిలిటీ డినామినేటర్ ఏంటి పిఆఫ్ ఆ రెండు క్యాలిక్యులేట్ చేసి వాటిని సబ్స్టిట్యూట్ చేయాలి ఏఐ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు అంటే న్యూమరేటర్ పిఆఫ్ బి గివెన్ ఏఐ ఇంటూ పిఆఫ్ఏ పిఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అన్న బి ఇంటర్సెక్షన్ ఏ అన్నా ఒకటే మల్టీప్లికేషన్ ప్రకారం దాని వాల్యూ పిఆఫ్ బి గివెన్ ఏ ఇంటు ఏ అని దాన్ని ఉపయోగించాను ఇక్కడ నెక్స్ట్ అంటే న్యూమరేటర్ వాల్యూ వచ్చేసింది సేమ్ అలాగే ఉంది డినామినేటర్ వాల్యూ రావాలి దానికోసం ఏం చేస్తానంటే అన్న బి ఇంటర్సెక్షన్ అన్న ఒకటే అన్న బి ఇంటర్సెక్షన్ అన్న ఒకటే ఒమీగా అంటే ఏంటి యూనియన్ ఏఐ యూనియన్ ఏఐ అంటే అర్థం ఏంటి ఏ వన్ యూనియన్ ఏ టూ యూనియన్ ఎక్సెట్రా యూనియన్ ఏఎన్ తర్వాత ఏంటి బి ఇంటర్ సెక్షన్ ఏ వన్ యూనియన్ ఏ టూ యూనియన్ ఎక్సెట్రా ఏఎన్ ఈక్వల్ టు బి ఇంటర్ సెక్షన్ ఏ వన్ యూనియన్ బి ఇంటర్ సెక్షన్ ఏ టూ యూనియన్ ఎక్సెట్రా ఎక్సెట్రా బి ఇంటర్ సెక్షన్ ఏఎన్ ఏర్ ఫోర్ ఈక్వల్ టు యూనియన్ ఐ ఈక్వల్ టు వన్ టూ ఎన్ బింటర్ సెక్షన్ ఏఐ బి ఇంటర్ సెక్షన్ ఏఐ ఇరవైపులా ప్రాబిలిటీ తీసుకున్నా పిఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు పిఆఫ్ యూనియన్ ఐ ఈక్వల్ టు వన్ టు ఎన్ బింటర్సెక్షన్ ఏఐ బి ఇంటర్సెక్షన్ ఏఐ అంటే బి అనేది ఓమీగాలోది ఏఐ అనేది కూడా ఓమీగాలోదే అండ్ బి కూడా వన్ ఆఫ్ ఏఐస్లో అవ్వచ్చు అంటే అర్థం వాటి మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ కాబట్టి ఇంటర్సెక్షన్ కడితే ఎంత వస్తుంది ఇంటర్సెక్షన్ యూనియన్ కడితే ఏమొస్తుంది ప్రాబబిలిటీ సిగ్మా అవుతుంది దేర్ ఫార్ సిగ్మా పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏఐ పిఆర్ బి ఇంటర్సెక్షన్ ఏ అండి పిఆర్ P గివెన్ ఏఐ ఇంటూ పిఆఫ్ఏ ఇది మూడో ఈక్వేషన్ రెండో మూడుని తీసుకొని ఒకట్లో సబ్జెక్ట్యూట్ చేస్తే మనకు తీరం కంప్లీట్ అయింది ఇది బేస్ తీరం అన్ ప్రాబిలిటీ ఫర్ ఎన్ చాలా చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఏంటి ఇఫ్ ఏ వన్ ఏ టూ ఎక్సట్రా ఏఐ ఎక్సెట్రా ఏఎన్ ఇఫ్ మళ్ళీ వన్స్ అగేన్ ఇఫ్ ఏ వన్ ఏ టూ ఎక్సట్రా ఏఐ

Then show that P of A i given B is equal to P of B given A i into P of A i by sigma i equal to 1 to N P of B given A i into P of A i. In this theorem P of A i's are called priori probabilities comma.

ए इंटरसेक्शन ए इंटरसेक्शन बी इज इक्वल टू पी आफ बी इंटरसेक्शन आई इज़ इक्वल टू पी ऑफ बी इंटरसेक्शन बी गिवन ए आई इनटू पी आफ दिस वी इक्वेशन टू वी नो दैट बी इज इक्वल टू बी इंटरसेक्शन ओमेगा इज इक्वल टू बी इंटरसेक्शन यूनियन इक्वल टू वन टू एन ओमेगा

थी यूज क्रिमी फोरेन्टरी मेडिकल सैनसे etc and this bayes theorem is used to determine posterior probabilities by using priori and likelihood probabilities these are the uses or applications of bayes theorem next problem two boxes consisting of balls in the following way box 1 eight red six green Seven yellow, total twenty-one. Box two consisting of five green, four red, nine yellow, eighteen balls. One box is selected at random, and three balls are selected from it. What is the probability of two red and one yellow are from box one or box two? Two questions are asked. The probability of two red and one yellow ball from box 1. Second question is probability of selecting two red and one yellow from box 2. According to Bayes' theorem, A1, A2, etc., AN are N events. In this case, only two, two boxes are there. So, let capital A1, capital A2 are the events of selecting earns, Sorry, boxes. Therefore, ఆన్స్ ఆర్ సెలెక్టెడ్ అట్ ట్రాండమ్ దట్ మీన్స్ ఈక్వీ ప్రాబబుల్ ఆన్స్ ఏంటి ఇక్కడ రెండు ఆన్స్ ఉన్నాయి మొదటి ఆర్ను ఎన్నుకోవడాన్ని ఏ వన్ అంటాను రెండో ఆరును ఎన్నుకోవడం అనే ఈవెంట్ని ఏ టూ అంటాను ఆన్స్ ఎలా సెలెక్ట్ అవుతాయి బాక్సెస్ ట్రాండమ్ అంటే అర్థం ఏంటి ఈక్వీ ప్రాబుల్ అంటే ఎన్ని ఈవెంట్స్ రెండే ఈవెంట్స్ రెండింటికి సమాన ప్రాబిలిటీ ఎప్పుడు ఉంటుంది వన్ బై టూ వన్ బై టూ ఉంటేనే సమానం అవుతుంది ఎక్కడ అవ్వదు రెండు కలిపి మళ్ళీ వన్ అవ్వాలి కదా సో అంటే పిఆఫ్ఏ వన్ ఇజ్ కూడా వన్ బై టూ ఏ టూ ఇజ్ కూడా వన్ బై టూ లెట్ బీ డి నోట్స్ టూ రెడ్ అండ్ వన్ ఇల్లు ఏంటి బి అనేది ఏమంటారు ఆ వార్ని ఎన్ను బాక్స్ ఎన్నుకున్న తర్వాత దాని నుంచి రెండు రెడ్ రెండు ఒక ఇల్లు ఎన్నుకోవాలి అంటే టోటల్ ఎన్ని ఎన్నుకుంటున్నా మూడు ఫస్ట్ బాక్స్లో ఇరవై ఒకటి ఉన్నాయి ఇరవై ఒకటి అట్ల నుంచి మూడు సెకండ్ బాక్సులో పద్దెనిమిది ఉన్నాయి పద్దెనిమిది నుంచి మూడు ఫస్ట్ బాక్స్లోని రెడ్ ఎల్లో వైట్ ఉన్నాయి సెకండ్ బాక్స్లోని రెడ్ ఎల్లో వైట్ ఉన్నాయి సో బాక్స్ వన్ కంటైన్స్ ట్వంటీ వన్ బాక్స్ టూ కంటే ఎయిటీన్ పిఆర్ బి గివెన్ ఏఐ అంటే అర్థం ఏంటి టూ రెడ్ అండ్ వన్ ఎల్లో ఫ్రమ్ ఫస్ట్ బాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ రెడ్ ఉన్నాయి టూ రెడ్ కాబట్టి ఎయిట్ సి టూ సెవెన్ ఎల్లో ఉన్నాయి ఒక ఎల్లో కాబట్టి సెవెన్ సి వన్ ఇంటి రెండు జరుగుతుంది అంటే ఎయిట్ సి టూ ఇంటూ సెవెన్ సి వన్ బై ట్వంటీ వన్ సి మొత్తం ట్వంటీ వన్ నుంచి త్రీ అలాగే పిఆఫ్ గివెన్ ఏ టూ బీ గివెన్ ఏటు గివెన్ ఏ వన్ చెప్పాను ఇప్పుడు పిఆఫ్ బికివెన్ ఏటు అంటే రెండో బాక్స్ నుంచి ఇజ్ ఈక్వల్ టు ఫోర్ సి టూ ఇంటూ నైన్ సి వన్ ఇంత రెండో బాక్స్లో ఫోర్ రెడ్ ఉన్నాయి నైన్ ఎల్లో ఉన్నాయి నైన్ సి వన్ ఇంటూ బై ఎయిటీన్ సి త్రీ నా ఫస్ట్ క్వశ్చన్ ప్రాబబిలిటీ ఆఫ్ టూ రెడ్ వన్ ఎల్లో ఆర్ ఫ్రమ్ బాక్స్ వన్ ఇజ్ ఇగల్ టు పిఆఫ్ఏ గివెన్ బి పిఆఫ్ఏ గివెన్ బి ఈజ్ సారీ ఏ వన్ గివెన్ బిజ్ బి గివెన్ ఏ వన్ ఇంటు పిఆఫ్ఏ వన్ బై సిగ్మా బి గివెన్ ఏ వన్ ఇంటూ పిఆఫ్ ఏ వన్ సిగ్మా అంటే అర్థం ఏంటి కూడిక ఎన్ని బాక్సులు రెండు బాక్సులు మొదటి బాక్సు కడితే సిగ్మాలో వచ్చిన మొదటి పదం రెండో పదం అంటే ఏ వన్ చోట ఏ టూ రైట్ సో వాల్యూ సబ్స్టిట్యూట్ ఎయిట్ సి టు ఇంటూ సెవెన్ వన్ బై ట్వంటీ వన్ సి త్రీ ఇంటూ వన్ బై టూ వన్ బై టూ వేయలేదు అది వేసుకోండి మీరు మర్చిపోయిందులో ఎయిట్ టూ ఇంటూ సెవెన్ సి వన్ బై ట్వంటీ వన్ సి త్రీ అది పిఆఫ్ బీ గివెన్ ఏ వన్ ఇంటూ పిఆఫ్ ఏ వన్ అంతా వన్ బై టూ బై బై సిక్మా కదా అంటే ఎయిట్ సిటు ఇంటూ సెవెన్ సి వన్ బై ట్వంటీ వన్ సి త్రీ ఇంటూ వన్ బై త్రీ ప్లస్ ఫోర్ సి టూ ఇంటూ నైన్ సి వన్ బై ఎయిటీన్ సి త్రీ ఇంటూ వన్ బై టూ దాని సింప్లిఫై చేయండి ఆన్సర్ వస్తుంది సెకండ్ క్వశ్చన్ పిఆఫ్ టూ రెడ్ అండ్ వన్ వైలో ఫ్రమ్ బాక్స్ టూ దట్ ఈస్ టూ గివెన్ బిజ్ కూడా పిఆఫ్ బి గివెన్ ఏ టూ ఇంటూ పిఆఫ్ ఏ టూ బై సిగ్మా పిఆఫ్ బి గివెన్ ఏ వన్ ఇంటూ పిఆఫ్ ఏ వన్ దట్ ఈస్ ఫోర్ సి టూ ఇంటూ నైన్ సి వన్ బై ఎయిటీన్ సి త్రీ ఇంటూ వన్ బై టూ ప్లస్ ఎయిట్ సి టూ ఇంటూ సెవెన్ సి వన్ బై ట్వంటీ వన్ సి త్రీ ప్లస్ ఇంటూ వన్ బై త్రీ ప్లస్ ఫోర్ సి టూ ఇంటూ ఎయిట్ సి వన్ నైన్ సి వన్ బై ఎయిటీన్ సి త్రీ ఇంటూ వన్ బై ట్రీ వన్ బై టూ ప్రింట్ పడలేదు వన్ బై టూని ఎయిడ్స్కోవాలి దీస్ ఆర్ ది ఆన్సర్స్ ది టూ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి ఇక్కడ రెండు బాక్సులు ఉన్నాయి మొదటి బాక్సులోని రెడ్ ఎల్లో బ్లాక్ ఉన్నాయి రెడ్ గ్రీన్ ఎల్లో ఉన్నాయి రెండో బాక్స్ కూడా రెడ్ గ్రీన్ ఎల్లో ఉన్నాయి మొదటి బాక్స్ ఇరవై ఒకటి ఉన్నాయి అందులో ఎయిట్ రెడ్ సెవెన్ ఇల్లు రెండో సిక్స్ గ్రీను రెండో బాక్స్లో ఫైవ్ గ్రీను ఫోర్ రెడ్ నైన్ ఇల్లు వాటి నుంచి ఒక బాక్స్ని అలా ఎన్నుకుంటా ర్యాండమ్గా ఎన్నుకుంటాం అన్న అంటే అర్థం ఏంటి ఏది వస్తుంది అనేది ముందు చెప్పలేము అంటే ఈక్వీ ప్రాబుల్ అనమాట రెండు ఉన్నాయి రెండిటికి సమాన ప్రాబిలిటీ రెండు కలిపితే వన్ ఎప్పుడవుతాయి వన్ బై టూ అయినప్పుడు అంటే ఏ వన్ అనేది మొదటి బాక్స్ ఎన్నుకోవటం అనుకుంటున్నాం ఏ టూ అనేది రెండో బాక్స్ ఎన్నుకోవడం అంటే ఏ వన్ ఇజ్ కూడా వన్ బై టూ ఏ టూ పిఆఫ్ఏ కూడా వన్ బై టూ తర్వాత బీ డినోట్స్ టూ రెడ్ అండ్ వన్ ఇల్లు ఫస్ట్ బాక్స్లోంచి రెడ్ రూ రెడ్ వన్ ఎల్లో రావాలంటే ఎయిట్ సి టూ ఇంటూ సెవెన్ సి వన్ బై ట్వంటీ వన్ త్రీ అదే బీ గివెన్ ఏ టూ అంటే ఫోర్ సి టూ ఇంటూ నైన్ సి వన్ బై ఎయిటీన్ సి త్రీ ఇప్పుడు మనం ఏం కావాలి పి ఆఫ్ టూ రెడ్ వన్ ఎల్లో బాల్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ బాక్స్ వన్ దట్ ఈజ్ పి ఆఫ్ ఏ వన్ గివెన్ బి పి ఆఫ్ బి గివెన్ ఏ వన్ ఇంటూ పి ఆఫ్ ఏ వన్ బై పిఆఫ్ఏ్మా పిఆర్ బి గివన్ ఏ వన్ ఇంటూ పి ఆఫ్ ఏ వన్ అంటే పిఆఫ్ఏంది డినామినేటర్ వాల్యూ ఆఫ్ బి గివెన్ ఏ వన్ ఇంటూ పి ఆఫ్ ఏ వన్ ప్లస్ గివెన్ ఏ టూ ఇంటూ పి ఆఫ్ ఏ టూ అర్థమైందా డినామినేటర్ వాల్యూ అదే ఉంటుంది డినామినేటర్ వాల్యూ సిగ్మాలో ఉన్న దానికి అర్థం ఏంటంటే పిఆర్ బి గివెన్ ఏ వన్ ఇంటూ ఆఫ్ ఏ వన్ ప్లస్ పిఆర్ బి గివెన్ ఏ టూ ఇంటూ పి ఆఫ్ ఏ టూ వాల్యూ సబ్స్టిచ్యూట్ చేయండి అలాగే రెండో ప్రాబ్లం కూడా టూ రెడ్ వన్ ఎల్లో ఫ్రమ్ బాక్స్ టూ అంటే ఫోర్ రెడ్ ఉన్నాయి దాంట్లో రెండు ఫోర్ సి టూ నైన్ ఎల్లో ఉన్నాయి అందులో ఒక ఎల్లో నైన్ సి వన్ టోటల్ పద్దెనిమిది

సెకండ్ ఆర్లో ఫోర్ వై టు ఫోర్ బ్లాక్ ఫోర్ రెడ్ థర్డ్ ఆర్లో ఫైవ్ వై టు ఫోర్ బ్లాక్ ఫోర్ రెడ్ వన్ వని చూసిన ట్రెండ్ టూ బాల్స్ ఆర్ టూ బాల్స్ ఆఫ్ ఈచ్ కలర్ ఆర్ సెలెక్టెడ్ ఒక్కో దాని నుంచి రెండే శనుకోవాలంటే ఒక్కో కలర్ నుంచి వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద సిక్స్ బాల్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ఫస్ట్ క్వశ్చన్ ఆర్న్ టూ సెకండ్ క్వశ్చన్ ఆర్ త్రీ త్రీ ఆర్ఎన్స్ కాబట్టి ఏమంటాం ఏ వన్ ఏ టూ ఏ త్రీ అనేవి శన్నిక చేయబడేటట్టు తొట్లు ఎర్ర అంటే తొట్టే మూడు ఈక్వల్ ప్రాండమ్ రెండం అంటే ఈక్వీ ప్రభావల్ అంటే పిఆఫ్ ఏ వన్ పిఆఫ్ ఏ టూ పిఆఫ్ ఏ త్రీ ఇజ్ కూడా వన్ బై త్రీ వన్ బై త్రీ ఎందుకు ఉంది మూడు సమానం మూడు కలుపుకుంటే వన్ అవ్వాలి అంటే వన్ బై త్రీ అవుతుంది కదా నెక్స్ట్ బీ డి నోట్స్ టూ బాల్స్ ఆఫ్ ఈచ్ కలర్ ఒక్కొక్క దాని నుంచి రెండేసే బాల్స్ ఎన్నుకోవాలి ఒక్కొక్క కలర్ నుంచి అంటే పీ బిఆ్ బీ గివెన్ ఏ వన్ మొదటి దాంట్లో

థర్టీన్ సి సిక్స్ వచ్చినాయి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ పిఆఫ్ టూ రెడ్ టూ వైట్ అండ్ టూ బ్లాక్ బాల్స్ ఓన్ ఫ్రమ్ అర్న్ టూ అంటే ఏ టూ గివెన్ బి కావాలి పి ఆఫ్ ఏ టూ గివెన్ బి అంటే పిఆఫ్ బి గివెన్ ఏ టూ ఇంటూ పి ఆఫ్ ఏ టూ బై సిగ్మా పిఆఫ్ బి గివెన్ ఏ వన్ ఇంటూ పి ఆఫ్ ఏ వన్ సో అంటే డినామినేటర్ త్రీ ప్రాబిలిటీ త్రీ వాల్యూస్ కలపాలి ఇజికల్ టు ఫోర్ సి టు ఇంటూ ఫోర్ సిటు ఇంటూ ఫోర్ సిటు బై Twelve C six into one by three, whole by four C two into five C two into six C two by fifteen C six into one by three, plus four C two into four C two into four C two by twelve C six into one by three, plus five C two into four C two into four C two by thirteen C six into

into 1 by 3, whole by 4c2 into 5c2 into 6c2 by 15c6 into 1 by 3, plus 4c2 into 4c2 into 4c2 by 12c6 into 1 by 3, plus 5c2 into 4c2 into 4c2 by 13c6 into 1 by 3. next problem. three urns consisting of balls in the following way. urn On 1, 4 red, 5 white, 6 black. urn 2, 5 red, 4 white, 6 black.

ండమ్ అంటే ఈక్వీ ప్రాబబుల్ ఇక్కడ ర్యాండమ్ కాదు వాటికి ప్రాబబిలిటీస్ ఇచ్చేశాడు అంటే ఏ వన్ వన్ బై ఫోర్ ఏ టూ వన్ బై ఫోర్ ఏ త్రీ వన్ బై త్రీ అని ఇచ్చేశాడు ఏ వన్ అనేది ఫస్ట్ హార్డ్ ఎన్నిక ఏ టూ అనేది సెకండ్ హ్యాండ్ ఎన్నిక ఏ త్రీ అనేది థర్డ్ హ్యాండ్ ఎన్నిక లెట్ బీ డినోట్స్ టూ రెడ్ టూ వైట్ రెండే కలర్స్ తీస్తున్నాం అంటే పిఆఫ్ బి గివెన్ ఏ వన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ సిటు ఇంటూ ఫైవ్ సిటు బై

దట్ ఇస్ పిఆఫ్ ఏ త్రీ గివెన్ బి అడిగాడు పిఆఫ్ ఏ త్రీ గివెన్ కూడా పిఆఫ్ ఏ గివెన్ ఏ త్రీ ఇంటూ పిఆఫ్ ఏ త్రీ బై సిగ్మా పిఆఫ్ బి గివెన్ ఏ వన్ ఇంటూ పిఆఫ్ ఏ వన్ పిఆఫ్ఏ చేస్తే న్యోమినేటర్ అనేది పిఆఫ్ బి ఏ త్రీ గివెన్ బి గివెన్ ఏ త్రీ ఇంటూ పిఆఫ్ ఏ త్రీ అని బి గివెన్ ఏ త్రీ అంటే సిక్స్ సిటు ఇంటూ ఫోర్ సిటు ఇంటూ ఫోర్ సిటు ఫోర్ సిటు బై ఫిఫ్టీన్ సి వన్ బై టూ Whole by four C two into five C two by fifteen C four into one by two plus five C two into four C two by fifteen C four into one by four plus six C two into four C two by fifteen C four into one by four. So రెండు ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇచ్చాను అవి ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ ప్రాబ్లమ్ సేమ్ సిమిలర్ ప్రాబ్లమ్స్ ఇచ్చాను ఏ బోల్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్మ్ హ్యాస్ త్రీ ప్లాంట్స్ అండ్ దే ప్రొడ్యూస్ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అండ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ అవుట్పుట్ ద ఛాన్సెస్ ఆఫ్ డిఫెక్టివ్ బోల్డ్స్ మ్యానుఫ్యాక్చర్ బై ది త్రీ ప్లాంట్స్ ఆర్ రెస్పెక్టివ్లీ జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ టూ అండ్ జీరో పాయింట్ వన్ ఏ బోల్ట్ ఈజ్ సెలెక్టెడ్ అట్ రాండమ్ ఫ్రమ్ ద హోల్ లాట్ అండ్ ఇట్ ఈస్ ఫౌండ్ టు బి డిఫెక్టివ్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద డిఫెక్టివ్ బోల్ట్ ఈజ్ ఫ్రమ్ ఫస్ట్ క్వశ్చన్ ప్లాంట్ వన్ సెకండ్ క్వశ్చన్ ప్లాంట్ టూ ఒక బోల్టులు తయారు చేసే కంపెనీ మూడు చోట్లని తయారు చేస్తుందంట ఏ అనే ప్లాంట్ ఒకటి లేకపోతే ఏ వన్ అనే ప్లాంట్ ఒకటి ఏ టూ అనే ప్లాంట్ ఒకటి ఏ త్రీ అనే ప్లాంట్ ఒకటి మూడు కలిపి ప్రొడక్ట్స్ మార్కెట్లో అమ్ముతున్నారు ఫస్ట్ ప్లాంట్ ఏమో థర్టీ పర్సెంట్ సెకండ్ ప్లాంట్ ఏమో ఫిఫ్టీ పర్సెంట్ థర్డ్ ప్లాంట్ ఏమో ట్వంటీ అంటే అర్థం ఏంటి వాళ్ళు వంద బోల్టులు కనుక మార్కెట్లోకి రిలీజ్ చేస్తే అందులో మొదటి కంపెనీ మొదటి ప్లాంట్లో తయారైన ముప్పై రెండో ప్లాంట్లో తయారైన యాభై మూడో దాంట్లో తయారైన ఇరవై ఉంటాయి అని చెబుతున్నాడు అంటే ఏ వన్ థర్టీ పర్సెంట్ అంటే థర్టీ బై హండ్రెడ్ అంటే జీరో పాయింట్ త్రీ పిఆఫ్ ఏ టూ సెకండ్ ప్లాంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ బై హండ్రెడ్ वल टू जीरो पॉइंट फाइव पी एफ ए थ्री थर्ड प्लान ट्वेंटी परसेंट ट्वेंटी बै हंड्रेड इज इक्वल टू टू बजट जीरो पॉइंट फोर ट्वेंटी बे हंड्रेड इज जीरो पॉइंट टू सॉरी जीरो पॉइंट टू ఏ వన్ పిఆఫ్ఏ ఈజ్ ఈగల్ టు జీరో పాయింట్ త్రీ అంటే ఇక్కడ ఏబీసీలు అనుకున్నాం ఏ వన్ ఏ టూలు అనుకున్నా లేట్ ఏబీసీ డినోట్స్ ప్రొడక్షన్ డినోట్స్ అని పడలేదు డోట్స్ అని పడింది డినోట్స్ ప్రొడక్షన్ ఆఫ్ బోల్డ్స్ ఫ్రమ్ త్రీ ప్లాంట్స్ ప్లాన్స్ రెస్పెక్టివ్లీ పిఎఫ్ఏస్ ఈగోల్ టు థర్టీ పర్సెంట్ ఇజ్ కూడా థర్టీ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా జీరో పాయింట్ త్రీ పిఆఫ్ బీఈ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ జీరో పాయింట్ ఫైవ్ పిఆఫ్సి ఇస్ కూడా ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఇజ్ కూడా జీరో పాయింట్ టూ లెట్ డి డినోట్స్ డిఫెక్టివ్ బోల్డ్ డి అనేటువంటిది డిఫెక్టివ్ బోల్టు అని డిఫెక్టివ్ బోల్ట్ అనేటువంటిది మొదటి ప్లాంట్లోని తయారవచ్చు రెండో ప్లాంట్లో తయారవచ్చు మూడో ప్లాంట్లో తయారవడం కూడా ఛాన్స్ ఉందని చెప్పాడు పిఆఫ్ డి ఏ జీరో పాయింట్ వన్ అంటే మొదటి ప్లాంట్లో ఒక బోల్టు తప్పుడు బోల్ట్ తయారవడానికి ప్రాబ్లెట్ జీరో పాయింట్ వన్ అంటే లోపం ఉన్నటువంటి బోల్ట్ అదే రెండో ప్లాంట్లో జీరో పాయింట్ అంటే పిఆఫ్ డి గివెన్ బీజ్ కూడా జీరో పాయింట్ పిఆఫ్ డి గివెన్ జీరో పాయింట్ వన్ ఇప్పుడు మొత్తం లాట్లో ఒక బోల్ట్ ఎన్నుకున్నాం ఏమో డిఫెక్టివ్ బోల్ట్ అయింది అది మొదటి ప్లాంట్లో తవ్వటానికి ఎంత పి ఆఫ్ సెలెక్టెడ్ డిఫెక్టివ్ బోల్ట్ ఫ్రమ్ ప్లాంట్ ఏ పి ఆఫ్ ఏ గివెన్ డి పి ఆఫ్ డి గివెన్ ఏ ఇంటూ పి పిఆఫ్ఏ బై సిగ్మా పి ఆఫ్ డి గివెన్ ఏ ఇంటూ పి జీరో పాయింట్ వన్ ఇంటూ జీరో పాయింట్ త్రీ బై జీరో పాయింట్ వన్ ఇంటూ జీరో పాయింట్ త్రీ ఇలా జీరో పాయింట్ ఇంటూ జీరో పాయింట్ ఫైవ్ ఇలా జీరో పాయింట్ వన్ ఇంటూ జీరో పాయింట్ డినామినేటర్లో మూడు సమ్ములు వస్తాయి డినామినేటర్లో ఒకటే వాల్యూ ఉంటుంది డినామినేటర్లో ఆ పై వాల్యూ ఉండి ఇంకొక రెండు వాల్యూస్ వస్తాయి అంటే మూడు కాబట్టి ఇక్కడ ఇజ్ ఈక్వల్ టు త్రీ బై ఫిఫ్టీన్ సెకండ్ కొంచెం ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ డిఫెక్టివ్ బోల్డ్ ఈజ్ ఫ్రమ్ ప్లాంట్ టూ इसी कोड पी आफ डी गिवन बी, बी गिवन डी सॉरी पी आफ बी गिवन डी, इसी कोड पी आफ डी गिवन बी इंटर पी आफ बी बाय सिग्मा पी आफ डी गिवन ये इंटर पी आफ ये, इसी कोड पी आफ डी गिवन बी इंटर पी आफ बी बाय पी आफ डी गिवन ये इंटर पी आफ ये प्लस पी आफ डी गिवन बी इंटर पी आफ बी प्लस पी आफ डी गिवन सी

ఇది బేయిస్ తీరం అనే ప్రాబ్లం ఒక ప్రాబ్లం ఉంది అది ఏంటంటే పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ పి ఆఫ్ బి ఈజ్ టు త్రీ ఇంటూ పి పిఆఫ్ సిజ్ ఈవల్ టు ఫోర్ ఇంటూ ఆఫ్ డి అంటే ఏబిసిడి అనేవి నాలుగు ఈవెంట్స్ ఉన్నాయి ఏ యొక్క ప్రాబబిలిటీ బి యొక్క ప్రాబిలిటీ కంటే రెట్టింపు అదే ఏ అనేటువంటిది సిఎన్ఏ ప్రాబిలిటీకి మూడు రెట్లు అదే ఏ అనేటువంటిది డి అనేటువంటి దాని ప్రాబబిలిటీకి నాలుగు రెట్లు అప్పుడే వాటి ఇండివిజువల్ ప్రాబిలిటీస్ కట్టండి అండి అడుగుతాడు ఏమిచ్చాడు ఏబిసిడి ఆర్ ఫోర్ ఈవెంట్స్ పిఆఫ్ఏ ఈవల్ టు టూ ఇంటూ పిఆఫ్ బిజీ త్రీ ఇంటూ పిఆఫ్ సిజ్వల్ టు ఫోర్ ఇంటూ పిఆఫ్ డి ఫోర్ ఇంటూ డి ఈజ్ ఈగల్ టు కే అనుకుందాం అంటే పిఆఫ్ఏ ఈజీ టూ ఇంటూ పి ఆఫ్ బి పిఆఫ్బీఈల్ టు కే త్రీ ఇంటూ పిఆఫ్సి ఇజిగోల్ టు కేజిగల్ టు ఫోర్ ఇంటూ పి ఆఫ్ పిఆఫ్డి ఇజికల్ టు కే అంతే కదా అన్నీ కే అన్నాం అంటే ప్రతిదీ ఎక్కువ సమానం చేసాం అంటే ఇప్పుడు పీఆఫ్ఏ ఈజ్ గోల్ కే అవుతుంది బి పీఆఫ్బిల్ టు కే బై టూ అవుతుంది పిఆఫ్సి ఈజ్ గోల్ కే బై త్రీ అవుతుంది డి కే బై ఫోర్ అవుతుంది నాలుగే ఈవెంట్స్ నాలుగింటి యొక్క ప్రాబిలిటీ కలిపితే ఎంత అవ్వాలి వన్ అవ్వాలి టోటల్ ప్రాబిలిటీ ఎప్పుడు కూడా వన్ అంటే పిఆఫ్ఏ ప్లస్ పిఆఫ్బి ప్లస్ పిఆఫ్సి ప్లస్ పిఆఫ్డి ఇజికల్ టు వన్ అంటే కే ప్లస్ కే బై టూ ప్లస్ కే బై త్రీ ప్లస్ కే బై ఫోర్ ఈజీక్వల్ టు వన్ ఎల్సీఎం ఎంత వన్ కి టూ కి త్రీ కి ఫోర్ కి ట్వెల్వ్ ట్వెల్వ్ ఎల్సీఎం అయితే అప్పుడు మనకి ట్వెల్వ్ కే ప్లస్ సిక్స్ కే ప్లస్ త్రీ కే ప్లస్ ఫోర్ కే ట్వెల్వ్ ప్లస్ సిక్స్ ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ ఫోరు ట్వంటీ టూ ట్వంటీ టూ ప్లస్ త్రీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కే బై ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఇంప్లస్ కే ఈక్వల్ టు లెవెన్ బై ట్వంటీ ఫైవ్ కే వాల్యూ ఎంత వచ్చింది లెవెన్ బై ట్వంటీ ఫైవ్ కే వాల్యూని తీసుకొస్తే ప్రాబిలిటీలో సబ్చి చూట్ చేయండి లేదు పిఆఫ్ఏ ఈజ్ ఈవల్ టు లెవెన్ బై ట్వంటీ ఫైవ్ పీఆఫ్ బి ఈజ్ ఈవల్ టు

పిఆఫ్ బి ఈజీగోల్ డు సిక్స్ బై ట్వంటీ ఫైవ్ పిఆఫ్ సిజ్ ఇగోల్ డు ఫోర్ బై ట్వంటీ ఫైవ్ పిఆఫ్ డి ఇస్ ఇగల్ డు త్రీ బై ట్వంటీ ఫైవ్ అవే కట్టమండీ ఇది లాస్ట్ ప్రాబ్లం అందుచేత సోఫార్ దిస్ యూనిట్ హ్యాస్ కంప్లీటెడ్ అయితే ఈ తీరంలో ఈ ఈ చాప్టర్ ఈ యూనిట్లో మీరు చాలా ఇంపార్టెంట్గా చదవలసింది ఎడిషన్ తీరమాన్ ప్రాబబిలిటీ ఏంటి టూ ఈవెంట్స్కి మల్టీప్లికేషన్ తీరమాన్ ప్రాబబిలిటీ ఏంటి బోల్స్ ఇన్ఈక్వాలిటీ ఏంటి పిఆఫ్ ఏ యూనియన్ బి గివెన్సీ వాల్యూ ఎంత అలాగే కండిషనల్ ప్రాబిలిటీ అంటే ఏంటి ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఏంటి పెయిర్ వైజ్ ఇండిపెండెంట్ మ్యూచువల్ ఇండిపెండెంట్ అంటే ఏంటి నెక్స్ట్ బేయిస్ తీరం ఏంటి అనేటువంటిది చూడాలి అంటే మీరు ఎడిషన్ తీరము మల్టిప్లికేషన్ తీరము బేయిస్ తీరము చదివితే ఖచ్చితంగా ఒక తీరం ఎడిషన్ ఎడిషన్ తీరం అని ప్రాబబిలిటీ ఫర్ టూ ఈవెంట్స్ మల్టీప్లికేషన్ తీరం అన్ ప్రాబిలిటీ ఫర్ టూ ఈవెంట్స్ బేయిస్ తీరం చదివితే ఖచ్చితంగా ఒక పది మార్కుల కోసం ఉంటుంది అంచేత మీరందరూ కూడా ఈ యూనిట్ని చక్కగా ఈ వీడియో చూస్తూ నోట్స్ని ప్రిపేర్ చేసుకుంటూ ఒకటి రెండు మూడు సార్లు చదవండి సో ఈ ఖచ్చి ఈ లెసన్ నుంచి ఖచ్చితంగా ఒక ఎస్ఏకి వచ్చిన టెన్ మార్క్స్ ఒక షార్ట్ ఆన్సర్కి వచ్చిన ఫైవ్ మార్క్స్ వస్తాయి అంటే ఫిఫ్టీన్ మార్క్స్ ఈ యూనిట్ నుంచి ఆడటానికి అవకాశం ఉంది సో యూల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ లెసన్ ఫర్ ది నెక్స్ట్ యూనిట్ అంటే ఈ లెసన్ తోటి ఈ యూనిట్ కంప్లీట్ అయ్యాం సో ఫస్ట్ యూనిట్లో ట్వెల్వ్ లెసన్ చేసాం ట్వెల్వ్ లెసన్స్ సో ఫార్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ట్వెల్వ్ లెసన్స్ on unit 1 probability of your second semester statistics paper probability and distributions this is the last lesson of this unit so we will meet in the first lesson of second unit very shortly